హైదరాబాద్ లో డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అధ్వానంగా ఉందని ఎన్టీఆర్ఎఫ్ మాజీ వైస్ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ వరదల సమయంలో నివారణ చర్యలు సరిగ్గా లేవంటున్న శశిధర్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ అంతా జల దిగ్బంధంలో కూరుకుపోయింది. విశ్వనగరంగా చెప్తున్న హైదరాబాద్ లో ఎందుకు ఈ పరిస్థితి? ప్రస్తుతం మనతో జాతీయ విపత్తుల వైస్ చైర్మన్ గా చేసిన మర్రి శశిధర్ రెడ్డి గారు ఉన్నారు. శశిధర్ రెడ్డి గారు, ఎందుకు హైదరాబాద్ విశ్వనగరంగా చెప్పుకున్నటువంటి హైదరాబాద్ లో ఇలాంటి పరిస్థితి తలెత్తుందని మీరు భావిస్తున్నారు? విశ్వనగరంగా మనం చెప్పుకోవడానికి ఏమీ లేదు. విశ్వనగరంగా మేము తయారు చేస్తామని చెప్పి ప్రభుత్వం చాలా పెద్ద మాటలు చెప్తున్నా, ఆ దిశలో సరైనటువంటి కార్యక్రమాలు ఏది చేయడం లేదు. ఏదైనా విపత్తు వచ్చినప్పుడు తక్షణ సహాయ కార్యక్రమాలు ఇవన్నీ ఒకవైపు, సరే దానిపైన దాంట్లో కూడా దానికి కావాల్సినటువంటి ప్రణాళిక మన దగ్గర లేదు. డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ ఎప్పటికప్పుడు దాన్ని అప్డేట్ చేస్తూ ఉండాలి. ఇప్పటి వరకు కూడా సరైనటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ హైదరాబాద్లో లేకపోవడం, విశ్వనగరంగా తయారయ్యే హైదరాబాద్లో అది లేకపోవడం చాలా దురదృష్టకరం. మనకు వాతావరణ విభాగంలో డాప్లర్ వెదర్ రేడార్ని మనం 2010 నుంచి ఇక్కడ పనిచేస్తుంది. దాన్ని మనం ఏ విధంగా మున్సిపల్ కార్పొరేషన్కి అనుసంధానం చేసుకోగలిగినాం? తెలంగాణ ఏర్పడిన తర్వాత అసలు అథారిటీలో ఎవరు సభ్యులు అది కూడా ఎక్కడా బయటికి రాలేదు, ఒక సమావేశం జరగలేదు. అంటే పైన పరిపాలించేటువంటి వారు దానిపైన సరైనటువంటి శ్రద్ధ తీసుకుంటే ఆ అడ్మినిస్ట్రేషన్లో పైనుంచి కింది దాకా అది పర్క్యులేట్ అవుతుంది. కానీ పైన ఉండేటువంటి వాళ్ళే పట్టించుకోకుండా, ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జ్గా ఉండేది, ఆయన తర్వాత కేటీ రామారావు గారు వచ్చారు. కార్పొరేషన్ ఈ ప్రజల సమస్యలు ఇలాంటి విషయాలలో ఏమాత్రం శ్రద్ధ తీసుకునేటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. హైదరాబాద్ ప్రజలు కోరుకునేది ఏమిటంటే దీనికి సమయం కేటాయించి కొంత అనుభవం ఉండి కొంత మంచి చేసేయగలిగే, ఇప్పుడు ఉండేటువంటి దాంట్లో హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి వారు ముగ్గురు ఉన్నారు. నాయని నరసింహారెడ్డి గారు పెద్ద మనిషి, సరే ఆయన హోంశాఖ ఆయన చేసేది చేస్తున్నారు. శ్రీనివాస్ యాదవ్ గారికి ఇప్పటికే ఒక శాఖను కత్తిరించి మళ్లీ ఆయనకేదో అదనంగా బాధ్యతలు ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు కనుక నేనైతే కోరుకుంటున్నాను. పద్మారావు గారు ఉన్నారు, ఆయన మున్సిపల్ కార్పొరేటర్గా పనిచేశాడు, క్షేత్రస్థాయిలో కొంత అనుభవం ఉంది, చెప్తే అర్థం చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది అని నేను భావిస్తున్నాను. కనుక కేటీ రామారావు గారిని ఈ శాఖ నుంచి తొలగించి హైదరాబాద్కి ఒక మేలు చేసే విధంగా పద్మారావు గారిని చేయండి, మున్సిపల్ మినిస్టర్ చేయండి, కనీసం మనకు ఉండేటువంటి అనుభవం కొంత పనికి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ శశిధర్ రెడ్డి గారు. ఇది ప్రధానంగా డిజాస్టర్ మేనేజ్మెంట్లో ప్రభుత్వం వైఫల్యం స్పష్టంగా కనపడుతుంది. సరైన ప్రణాళికలు లేకపోవడం వల్లే ప్రస్తుతం హైదరాబాద్లో ఈ పరిస్థితిని తలెత్తినటువంటి మాట శశిధర్ రెడ్డి గారు చెప్తున్నారు. అలాగే తన వంతు బాధ్యతగా హైదరాబాద్లో గతంలో తనకున్నటువంటి అనుభవాన్ని రంగరించి కొంత అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఒక ప్రత్యేకమైనటువంటి నివేదికను ఇస్తాను అనేటువంటి మాట మరి శశిధర్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ రఘుతో కేఎస్ఆర్ టీవీ 5 హైదరాబాద్.